నమస్తే, నేను మికిషోర్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరిచే ఎత్తుగళ్లతో ముందుకు సాగుతూ వెళుతోంది. అందుకోసమే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం చేస్తూ వస్తోంది అని చెప్పి కొంతమంది వాదన. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో సీనియర్ నేతలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎవరైతే బలంగా ఉంటారో ఆ నేతలపైనే కాంగ్రెస్ హైకమాండ్ ప్రధానంగా దృష్టి పెట్టిందని, వారికి నేరుగా హస్తిన నుంచే పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నాయని కూడా పార్టీ శ్రేణులకు సంబంధించిన వాళ్లే చెప్తూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కీలక నేత, అన్నింటికీ మించి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం వెనక ఒక పెద్ద వ్యూహం ఉందని అంటున్నారు. సో ఆ వ్యూహం ఏంటి? అదే ఎత్తుగడ మిగతా వర్గాల్లో ఉన్న నేతలకు కూడా వర్తిస్తుందా? సో వాళ్ళను కూడా అదే రకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతుందా? వాళ్ళకి కాంగ్రెస్ తీర్థం ఇచ్చే అవకాశం ఉందా అన్న విషయం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీటన్నిటికీ కారణం ఎవరైతే కర్ణాటక కాంగ్రెస్కు వ్యూహకర్తగా ఉన్నారో అతనే ప్రస్తుతం ఇటు తెలంగాణ వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. సో ఆ సునీల్ కనుగోలు, ఆ సునీల్ కనుగోలు వ్యూహం ప్రకారమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించే విషయంలో కానీ, అదేవిధంగా అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోందని చెప్పని అంటున్నారు. మునుగోడు అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ప్రస్తుతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరో సీనియర్ బీజేపీ నేత అంటే ఇప్పటికే వివేక్ వెంకటస్వామి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చుకున్నారు, నేనైతే వెళ్ళట్లేదు ఏ పార్టీలోకి అని చెప్పి. కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పనుంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వాళ్ళు కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని చెప్పి ఊహాగానాలు చాలా గట్టిగానే వస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి. సో తీగల కృష్ణారెడ్డి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు, మేయర్గా పనిచేసిన అనుభవం అయింది. ఈ నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ వ్యూహాల వెనక కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిన స్ట్రాటజిస్ట్ అయిన సునీల్ కనుగోలు ఉన్నారని పార్టీ శ్రేణులే ప్రధానంగా చెప్తూ వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే సునీల్ కనుగోలు లక్ష్యం. కాంగ్రెస్ వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు మైనంపల్లి విషయంలో కానీ, పొంగులేటి విషయంలో కానీ తుమ్మల నాగేశ్వరరావు తదితర బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడంలో సునీల్ కనుగోలు పాత్ర చాలా కీలకమని చెప్పి అని అంటున్నారు. ఒక కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో కూడా మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి సునీల్ కనుగోలు వ్యూహాలు రూపొందించారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇక ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ను గుక్క తిప్పుకోనికుండా చేయడం కోసం ఆ పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పోటీ చేసే గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్గా దృష్టి పెట్టిందని, ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి బీఆర్ఎస్ను ఏదో రకంగా డిఫెన్స్లో పడేయాలనే వ్యూహంతో సునీల్ కనుగోలు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా కూడా ఏ క్షణమైనా పేరు మారే అవకాశం ఉంటుంది. ఇటు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కేసీఆర్పై పోటీకి ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో నర్సారెడ్డి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పొండాలోచనలో పడిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక సిరిసిల్ల విషయానికి వస్తే మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలోకి దించాలని పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెకండ్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటివరకు అటుపక్కన రేవంత్ రెడ్డి, ఇదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా తమ తమ అభ్యర్థులను ఏదో రకంగా అక్కడ నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి టికెట్ వచ్చే ప్రయత్నం అయితే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, ఇటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి ఆ ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ 8 నియోజకవర్గాలు చాలా కీలకమైనవి. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలంటే ఎవరిని నుంచోబెట్టాలి అనే విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం అంటే ప్రస్తుతం 3 గంటలు 4 గంటల టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి సెకండ్ లిస్టుని బయటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సునీల్ కనుగోలు ఎవరైతే స్ట్రాటజిస్ట్ ఉన్నాడో ఆయన మాటలకు అనుగుణంగా, ఆయన చేతలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త
సునీల్ కనుగోలు మాటలు కనుగొనగాని మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.